గురజాల మండలం జంగమహేశ్వరపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 5,000 చొప్పున, 3 కుటుంబాలకు 15,000 నగదును ఎంపీటీసీలు కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగిందని వెలుగు ఏపీఓ వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత మండల అధ్యక్షుడు ఐనాల నాగయ్య మాట్లాడుతూ, మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అన్నీ కూడా త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కత్తి దానయ్య, సిరమాల వెంకటేశ్వర్లు, చెల్లా శ్రీనివాస్, జక్కా రమణ తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ లేదు మారుతమ్మా, ఈ 5,000 1,000 రూపాయలు ఇంకా వాళ్ళు ఇచ్చారు, అది నా కాడ ఉండే ముందు ఇచ్చినది 10,000 ఇచ్చిన నీకు. వేడాపడంగాల కాలనీ వాసులు బతుకు తెలుగులో భాగంగా మిర్చి కోతలకు వెళ్ళటం జరిగింది. మరి కోతలు ముగించుకొని గమ్యస్థానానికి చేరుకునే సందర్భం, ఒక్క 2 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునే సందర్భంలో మరి వాళ్ళు ప్రయాణిస్తున్న ట్రాలీ టైర్ పగిలి మరి కరెంటు పోలుకు తగిలి పల్టీ కొట్టడం జరిగింది. అందులో మరి ప్రయాణిస్తున్న వాళ్ళలో మరి 6 చనిపోవడం జరిగింది. మిగతా కొంతమందికి దెబ్బలు తాగడం జరిగింది. మరి అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు గురజాలలో ఉండటం, మరి వాళ్ళ తక్షణమే గురజాల ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేర్పించి మరి వాళ్ళకి అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే మా గౌరవ ఎంపీబీ గారు ఊళ్ళో అందుబాటులో లేనప్పటికీ ఆ అంబులెన్సులకు ఎంతైతే ఆయిల్ పడుతుందో వాళ్ళని ఉచితంగా మీరు వెళ్ళండి, మీరు ఎంతైతే ఎంత బంకులో తీసుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా వీళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏవైతే స్కీములు ఉన్నాయో అవి వారికి తక్షణమే అందటం జరిగింది. అందులో భాగంగా చంద్రన్న బీమా పథకం కింద ఇప్పుడే 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ స్పాట్ నిన్న ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ రోజు ఈవినింగ్ కల్లా సంబంధిత ఆఫీసర్స్ గురజాల వచ్చి ఆ క్లెయిమ్ కూడా, చంద్రన్న బీమా క్లెయిమ్ అయితే ఏదో ఉందో దాన్ని క్లెయిమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దగ్గరుండి. ఇదంతా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ దగ్గరుండి ఈ మా బేడాబడ సంఘాలని దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి పిల్లల్ని చదువుకునే విషయంలోనైతేనేమి, ఇంకా కుటుంబ బాధ్యతలు ఏదైతేనే ఉందో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉండి వాళ్ళని అన్ని రకాల ఆదుకుంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మరి మా ఎంపీటీసీలు అయితేనేమి, మా గురజాల వార్డు మెంబర్లు అయితేనేమి అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.